డాక్టర్ గారు, నా పేరు కిరణ్. నా వయసు 30 సంవత్సరాలు. నేను చాలా సంవత్సరాల నుంచి కళ్ళద్దాలు వాడుతున్నాను. నాకు సైట్ 2 కళ్ళల్లో 0.5 ఉంది. కానీ గత కొన్ని రోజులుగా నేను మొబైల్ కానీ కంప్యూటర్ కానీ ఒక అరగంట చూడగానే దూరంగా ఉన్నవి, దగ్గరగా ఉన్నవి బ్లర్గా కనిపిస్తున్నాయి. దీనికి డాక్టర్ని అడిగితే ప్రోగ్రెసివ్ లెన్స్ వాడమన్నారు. ప్రోగ్రెసివ్ లెన్స్ అంటే ఏమిటి, ఇది వాడితే నా సమస్య తగ్గుతుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి వయసుతో పాటు వచ్చే కంటి సమస్య అంటే చూపు సమస్య, దగ్గర చూపులు దగ్గరవి అన్నీ మస్తుగా ఉంటాయి. అంటే పేపర్లో చదివి చిన్న అక్షరాలు కావచ్చు, లేడీస్ కూడా సూదిలో దారం ఎక్కడ కష్టంగా ఉంది అంటుంటారు. వయసుతోటి వచ్చే చత్వారం సమస్య అన్నమాట. దూరం చూపుకి మైనస్ పవర్ ఉన్నా ప్లస్ పవర్ ఉన్నా అసలు ఏమీ లేకుండా ఉన్నా కూడా ఈ చత్వారం అనేది అందరికీ 40కి దగ్గరలో ఉన్నప్పుడు వస్తుంది. ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనేవి ఏంటి అంటే అన్ని రకాల చూపుని అందులో పొందుపరుస్తారు. ఇప్పుడు మీరు కంప్యూటర్స్ వాడాలి అంటే మీరు ఇంటర్మీడియట్ డిస్టెన్స్లో చూడాలి. సో మీకు ఆల్రెడీ కళ్ళజోడు దూరం చూపుకి మీరు ఎప్పటి నుంచో వేస్తున్నారు. సో ఈ ప్రోగ్రెసివ్ గ్లాసెస్లో మీకు దూరానికి, ఈ ఇంటర్మీడియట్ కంప్యూటర్కి, మీ దగ్గరికి మూడు కలిపి పవర్ దానిలో సెట్ చేస్తారు. సో దీనివల్ల మీకు ఒకేసారి ఆ కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల రేంజెస్ ఆఫ్ విజన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే కట్ ఉండి ఉండే బైఫోకల్ అంటారు వాటిని, ఆ కళ్ళజోడుతోటి మీకు దూరము దగ్గర మట్టుకే బాగుంటుంది. కంప్యూటర్ చూడాలంటే మీరు అవి పెట్టుకొని దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు మీ స్పాండిలైటిస్ అంటే నెక్ మీద కొంచెం ప్రెషర్ రావచ్చు. అందుకని ప్రోగ్రెసివ్ గ్లాసెస్ బహుశా మీ డాక్టర్ మీకు అడ్వైజ్ చేసి ఉంటారు.